back to Game Studies. పాము పేరు వింటేనే చాలా మందికి ఒళ్ళు జలదరిస్తుంది. అలాంటి వాళ్ళు పాము కళ్ళెదుటే కాదు, కళ్ళలో కనిపించిన భయంతో వణికిపోతారు. ఇక కళ్ళ ముందే పాము కనిపించిందంటే వాళ్లకు గుండె ఆగినంత పనవుతుంది. చివరకు పాము బుసగెట్టినా శబ్దం వినిపించినా భయంతో బిగదీసుకుపోతారు. పాములంటే మనుషుల్లో వ్యాపించిన భయం ఈనాటిది కాదు. ఈ భయానికి మూలాలు ఆదిమ కాలం నుంచే ఉన్నాయి. భయం గొలిపే వాటన్నిటినీ పూజించడం ఆదిమ కాలం నుంచే మనుషులకు అలవాటైంది. సూర్యుడిని, చంద్రుడిని, నిప్పును, నీటిని పూజించడానికి మూలం వాటి పట్ల ఉన్న భయమే. పాముల తల్లి పేరు కద్రువ, తండ్రి కశ్యపుడు. మనం నడుస్తున్న ఈ భూమిని మోసేది శేషుడు అనే పెద్ద పాము. అలా మొయ్యమని శేషుడికి బ్రహ్మ చెప్పాడు. విష్ణుమూర్తికి పాన్పుగా ఉన్నది కూడా శేషుడే. అంతేకాదు, రాక్షసులు, దేవతలు కలిసి మందర పర్వతాన్ని కబ్బంగా చేసుకొని పాలసముద్రాన్ని చిలికినప్పుడు మందర పర్వతానికి అల్లెత్రాడుగా ఉపయోగపడినవాడు వాసుకి అని పామే. కొన్ని పాములు శివుడికి ఆభరణాలుగా, సేవకులుగా కూడా ఉన్నాయి. ఇవి నివసించే లోకాన్ని నాగలోకం అంటారు. పాముల నాలుక చీలి ఉంటుంది. అలా ఎందుకుంటుందో తెలుసుకుందాం. కశ్యపుడికి ఇద్దరు భార్యలు. వాళ్ల పేర్లు కద్రువ, వినత. కద్రువ పిల్లల పాములు, వినత పిల్లలు పక్షులు. ఒకసారి కద్రువ, వినత పందెం వేసుకున్నారు. పందెంలో ఓడిపోయిన వాళ్ళు రెండో వాళ్ళకి సేవలు చెయ్యాలి అని. పందెంలో వినత ఓడిపోయింది. దానివల్ల వినతతో పాటు ఆమె పిల్లలు గరుత్మందుడితో సహా అందరూ కద్రువకి, ఆమె పిల్లలకి సేవ చేయాల్సి వచ్చింది. పాములు గరుత్మంతుడిని పిలిచి అమృతం తీసుకురమ్మని అడిగాయి. అమృతం తీసుకువచ్చి ఇస్తే దాసీలుగా ఉండే అవసరం లేకుండా స్వేచ్ఛగా ఉండవచ్చని చెప్పాయి. ఈ సేవలు చేసే బాధ ఉండదని అనుకుని గరుత్మంతుడు ఎంతో కష్టపడి అమృతం తీసుకొచ్చాడు. దాన్ని ఒక పాత్రలో ఉంచి పవిత్రంగా దర్పల మీద పెట్టాడు. పాముల్ని పిలిచి స్నానం చేసి వచ్చి తాగమన్నాడు. పాములన్నీ స్నానానికి వెళ్ళాయి. ఇదంతా ఇంద్రుడు గమనిస్తూనే ఉన్నాడు. పాములు అసలే దుష్ట జంతువులు. దానికి తోడు అమృతం కూడా తాగితే ఎంతమందిని చంపుతాయో. పాములకి పాలు పోసినా తమ చెడ్డ గుణాన్ని విడిచిపెట్టవు. అటువంటిది వాటికి అమృతం పోస్తే అమ్మో ఇంకేమైనా ఉందా అనుకున్నాడు. వెంటనే ఎవరికీ కనబడకుండా వచ్చి దర్భల మీద ఉన్న అమృత పాత్రని తీసుకుని వెళ్ళిపోయాడు. ఈలోగా పాములన్నీ స్నానం చేసి వచ్చాయి. అమృతం తాగుదామని చూశాయి. అక్కడ ఏ పాత్ర కనిపించలేదు. అక్కడున్న దర్భలని చూశాయి. గరుత్మంతుడు అమృతాన్ని దర్భల మీద పోసి ఉంటాడని అనుకుని తమ నాలుకలతో అక్కడ ఉన్న దర్భాన్ని నాకేశాయి. అంతే, పాముల నాలుకలు దర్భల వల్ల చీరుకుపోయి చీలిపోయాయి. అలా పాముల నాలుకలు చీలిపోయాయి. పాములకి ఒక శాపం ఉంది. అదేమిటంటే, పాము ఎవరిని కాటేసినా వెంటనే వాటి పన్ను తగిలిన చోట రక్తం వస్తుంది. ఈ శాపం పాముల తండ్రి కశ్యపుడే ఇచ్చాడు. పాములకి ఒకరోజు బాగా ఆకలేసి తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా మాకు బాగా ఆకలేస్తుంది అన్నాయి. వేళ కాని వేళ ఇప్పుడు ఆకలేమిటి అన్నది కద్రువ. చాలా ఆకలిస్తుంది, ఏమన్నా పెడితే సరి, లేకపోతే నిన్నే తినేస్తాం అన్నాయి పాములు. వాటిలో చిన్న పాము, అయ్యో అమ్మని చంపి తింటే పాపం అని అన్నది. ఇదంతా తండ్రి కశ్యపుడు గమనిస్తూ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. తండ్రిని చూసి పాములన్నీ భయపడి తల్లి పక్కన దాక్కున్నాయి. ఏరా, తల్లిని కూడా చంపి తినాలన్నంత ఆకలిగా ఉన్నారా? అంత రాక్షసత్వం పనికిరాదు. అంత క్రూరమైన ఆకలి ఉన్న మీరు ఎవరిని తినాలనుకుంటున్నారో వాళ్ళకి మీ పన్ను తగలగానే రక్తం వచ్చేస్తుంది అని శపించాడు. అయితే పురాణాల ప్రకారం పాములు ఎప్పుడో అంతమయ్యేవి. దాని వెనుక ఓ కథ ఉంది. శమీక మహర్షి తపస్సు చేసుకుంటుండగా పరీక్షిత్ మహారాజు ఆయనను పిలిచాడు. ఎన్నిసార్లు పిలిచినా తపస్సులో ఉన్న మహర్షి పలకలేదు. కావాలనే పలకలేదని అనుకున్న పరీక్షిత్తు చచ్చిన పాముని మహర్షి మెడలో వేశాడు. మహర్షి కొడుకు శృంగి చూసి 7 రోజులు గడవగానే పాము కాటు వల్ల చచ్చిపోతావని పరీక్షిత్ మహారాజుని శపించాడు. అతడు శపించినట్టే 7 రోజులు గడిచాక పరీక్షిత్తు పాము కాటు వల్ల చచ్చిపోయాడు. దాంతో పరీక్షిత్తు మహారాజు కొడుకు జనమేజయుడికి కోపం వచ్చి సర్పయాగం చేసి పాములన్నిటినీ చంపేస్తున్నాడు. ఆ విషయం తెలిసిన అస్తిక మహర్షి తన పాండిత్యంతో జనమేజయుడిని మెప్పించి సర్పయాగం ఆపించి పాముల్ని రక్షించాడు. ఆ రోజు జనమేజయుడు సర్పయాగం ఆపకపోతే ఈరోజు పాముల ఊసే ఉండేది కాదు. ఇది నాగజాతి చరిత్ర. ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.